ఓం నమో వెంకటేశాయ. మనందరం ఎంతగానో ఎదురు చూస్తున్న బ్రహ్మోత్సవాలు రానే వచ్చేశాయి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవ వీక్షణం సర్వపాపహరణం అంటారు. మరి భక్తులకు టీటీడీ చేస్తున్న ఏర్పాట్ల గురించి టీటీడీ ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ గారి మాటలు విందాం. నమస్కారం సార్. ముందుగా మీకు మా ప్రేక్షకులందరి తరఫున శుభాకాంక్షలు సార్. గత రెండేళ్లలో 3 బ్రహ్మోత్సవాలు, 2 వైకుంఠ ఏకాదశులు, 2 నూతన సంవత్సరాలు, 1 మహా బాలాలయ మహాసంప్రోక్షణ, భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ఈ మేజెంట్ ఈవెంట్స్ అన్నింటినీ విజయవంతంగా కూడా కాదు సార్, దిగ్విజయంగా నిర్వహించారు. అందుకు గాను మీకు మా ప్రేక్షకులందరి తరఫున మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను సార్. ఈ ముందు అనుభవంతో మీరు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారమే వెళుతున్నారా, లేదా ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలకి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారా? పైన తిరుమలలో సంవత్సరం పాటు జరుగుతున్నటువంటి ఉత్సవాల్లో మరీ ముఖ్యమైనటువంటి ఉత్సవం బ్రహ్మోత్సవం. అది కూడా దసరా సెలవులతో కలిసి వస్తుంది కాబట్టి లక్షలాది మంది భక్తులు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల రావడం జరుగుతుంది. కాబట్టి దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది కూడా ప్రతి సంవత్సరం మనం చేసుకునేటువంటి ఏర్పాట్లు, దాని మీద భక్తుల నుంచి మనం ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. కాబట్టి గత సంవత్సరం ఎంత బాగా చేసి ఉన్నా కూడా కొన్ని సలహాలు సూచనలు అయితే భక్తులు ఇస్తారు, అవి కూడా పరిగణనలోకి తీసుకొని మనం ఇంకా పకడ్బందీ ఏర్పాటు చేయడం దేశంతో చాలా డీటెయిల్డ్గా మనం ప్లానింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు బ్రహ్మోత్సవం వచ్చినా మళ్ళీ ఫ్రెష్గా మొత్తం ప్లానింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది సార్. ఈ గత అనుభవంతో మీరు ఒక అన్నప్రసాదం కానీ, లేదా ఒక గార్డెన్ డిపార్ట్మెంట్ కానీ, విద్యుదళం కానీ, ఇలా ఏదైనా ఒక ప్రత్యేక అంశం మీద ఈసారి ఏదైనా దృష్టి సారించడం జరిగిందా? ముఖ్యంగా గత సంవత్సరం భక్తులు ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ 2-3 అంశాల మీద ఇచ్చారు. 1, బ్రహ్మోత్సవం గరుడ సేవ నాడు ప్రత్యేకంగా మాడా స్ట్రీట్స్లో వాళ్ళు కూర్చున్నప్పుడు, ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చున్నప్పుడు, తిరిగి వెళ్ళే సమయంలో లగేజ్ సెంటర్స్లో కొంత ఆలస్యం అయింది. లగేజ్ తిరిగి తీసుకుంటానికి ఒక్కొక్క సందర్భంలో 2-3 గంటలు కూడా వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందనేది భక్తులు సలహా ఇచ్చారు. దాని మూలన ఈసారి చాలా డీటెయిల్డ్గా ఎక్కడ లగేజ్ హ్యాండ్లింగ్ సెంటర్స్ ఉండాలి, ఒక్కొక్క సెంటర్లో ఎన్ని కౌంటర్స్ ఉండాలి, మొత్తానికి అంటే ఉద్దేశం 10 నిమిషాల కంటే ఎక్కువ ఎవరు కూడా అక్కడ నిలబడి వేచి ఉండొద్దు, ఆ ఉద్దేశంతో మనం ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుందాం. అదేవిధంగా పార్కింగ్, గత సంవత్సరం మనం చూసుకున్నట్లయితే 6,700 వెహికల్స్ పార్కింగ్ తిరుమలలో ఉండింది. ఈసారి 3వ విడత రింగ్ రోడ్ పనులు దాదాపు పూర్తి కావడం వల్ల 8,200 వెహికల్స్ అక్కడ పైన పార్క్ చేసుకోవాలంటే పరిస్థితి ఉంది. అయితే ఈ చాలా పార్కింగ్ స్పేసెస్ ఉన్నప్పుడు బయట నుంచి వస్తున్నటువంటి పిల్గ్రిమ్స్ వచ్చేటప్పుడైతే ఎక్కడ ఖాళీ ఉంటుందో అక్కడ పోలీసు వాళ్ళు గైడెన్స్ ఇస్తుంటారు కాబట్టి అక్కడ వెళ్ళి వెహికల్స్ పార్క్ చేసుకుంటారు. కానీ తిరిగి పోయేటప్పుడు వాహన సేవ అయ్యాక అసలు ఏ పార్కింగ్ లాట్లో వెహికల్ పెట్టారు అది మర్చిపోతారు, ఎందుకంటే వాళ్ళకి లొకేషన్ ఐడియా ఉండదు కాబట్టి. అయితే 2వది ఏంటంటే దీంట్లో ఈ వెహికల్ పార్కింగ్ కొంత దూరంగా ఉంటుంది మాడా స్ట్రీట్ నుంచి, కాబట్టి అక్కడ వెహికల్ పార్క్ చేశాక వెద్దులు వీళ్ళందరూ కూడా ఈ మాడా స్ట్రీట్స్ వరకు రావడానికి నడిచిపోవాల్సి వస్తుంది కాబట్టి ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఆ ఉద్దేశంతో ఈసారి మనం ఆ వెహికల్ పార్కింగ్లో లాట్లో వెహికల్ పార్క్ చేసేటప్పుడు వారికి ఒక టోకన్ ఇవ్వడము, అంటే ఏ పార్కింగ్ లాట్లో వాళ్ళు వెహికల్ పార్క్ చేశారు, సో దట్ వాహన సేవ అయ్యాక వాళ్ళు ఎవరికి టోకెన్ చూపెట్టినా ఈజీగా వాళ్ళకి గైడెన్స్ ఇచ్చేయచ్చు, అంటే ఎటు పోయి మనం వెహికల్ తిరిగి తీసుకోవాలి. ప్రతి ఒక్క పార్కింగ్ లాట్కి ఒక పేరు ఉంటుంది, ఆ పేరు దీనిలో రాసి ఉంటుంది. అదేవిధంగా ప్రతి ఒక్క పార్కింగ్ లాట్ నుంచి ఒక ఫ్రీ బస్ షటల్ సర్వీసు, అంటే మాడా స్ట్రీట్లో ఏ గేట్ వరకు, ఏ గేట్ అయితే ఆ సమయంలో ఎంట్రీ పర్మిషన్ ఉంటుందో ఆ గేట్ వరకు రావడానికి, వాహన సేవ వరకు రావడానికి వాళ్ళకి ఒక ఫ్రీ షటల్ బస్ సర్వీసు. అదేవిధంగా వాహన సేవ అయ్యాక మళ్ళీ తిరిగి పార్కింగ్ లాట్ వెళ్ళడానికి కూడా ఫ్రీ బస్ షటల్ సర్వీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు గత సంవత్సరం మనకి ఏదైతే వివిధ రాష్ట్రాల నుంచి కల్చరల్ టీమ్స్ వచ్చాయో, కళాబిందలు వచ్చాయో, మనకి లాస్ట్ ఇయర్ 2 బ్రహ్మోత్సవాలు ఉన్నాయి. ఆ 2 బ్రహ్మోత్సవాల్లో ఫస్ట్ బ్రహ్మోత్సవంలో ఏమో 6 రాష్ట్రాల నుంచి, సెకండ్ బ్రహ్మోత్సవం ఏమో 7 రాష్ట్రాల నుంచి, మొత్తం కలిపి 13 రాష్ట్రాల నుంచి కళాబృందాలు మనం తీసుకువచ్చాం. అయితే ఈ కళాబృందాలు ఇచ్చేటువంటి ప్రదర్శనలు చాలా బాగున్నాయి, అది ఇంకా పెంచుకుంటే బాగుంటుంది సలహా ఇస్తే. ఈసారి మనం ఒకే బ్రహ్మోత్సవం ఉన్నప్పుడు కూడా 15 రాష్ట్రాల నుంచి కళాబృందాలు ఇప్పుడు రాబోతున్నాయి. దాంట్లో ముఖ్యంగా కింద సదర్న్ స్టేట్స్ అన్ని కలుపుకుంటే కేరళ, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పుడుచేరి, అదేవిధంగా గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, మణిపూర్, ఈ 15 రాష్ట్రాల నుంచి కూడా కళాబృందాలు రాబోతున్నారు కాబట్టి బ్రహ్మాండంగా వాళ్ళు ప్రదర్శనలు ఇవ్వబోతున్నారు. అంతేకాకుండా లాస్ట్ ఇయర్ నుంచి ఇంకొక మార్పు ఈ సంవత్సరం ఏంటంటే మ్యూజియంలో మనం కొంత డెవలప్మెంట్ పనులు ప్రారంభించాం. అంతకుముందు ఏంటంటే మ్యూజియంలో లాస్ట్ ఒక 7-8 ఇయర్స్ బ్యాక్ కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం,
కానీ సమ్హా డెవలప్మెంట్ వర్క్స్ చేయలేకపోయాం. అయితే ఈసారి ఈ డెవలప్మెంట్ వర్క్స్ ప్రారంభించాం. దాంట్లో ఫస్ట్ ఫేజ్ గ్రౌండ్ ఫ్లోర్లో డెఫినెట్గా బ్రహ్మోత్సవం లోపల పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తేవాలి అనే ఉద్దేశంతో పనిచేశాం. కాబట్టి ఈ చాలా ఆకట్టుకునేలాగా ఈ మ్యూజియం పనులు జరుగుతున్నాయి. డెఫినెట్గా పిలిగిన ఈసారి దాన్ని అప్రిషియేట్ చేస్తారు. సార్, మీరు భక్తుల వసతిని దృష్టిలో ఉంచుకొని ఇంతగా ముందస్తు ప్లాన్ చేస్తున్నారు కదా సార్, మరి తిరుమలకి రాగానే వాళ్ళకు ఆ ఎంట్రన్స్లోనే సూచిక బోర్డులు, అంటే లగేజెస్ ఎంటర్, ఎక్కడ వాహనం ఎక్కడ పార్క్ చేయాలి, ఎక్కడెక్కడ వసతులు ఉన్నాయన్నది ఆ సూచిక బోర్డులు స్టార్టింగ్ నుంచే ఏర్పాటు చేస్తున్నారా? మనం ఆల్రెడీ మెట్ల మార్గాలు మీద చూసుకుంటే కింద అయినా పైన అయినా అన్ని చోట ఇప్పుడు మనం ఎలక్ట్రానిక్ డిస్ప్లే బోర్డ్స్ లాస్ట్ 1 ఇయర్లో ఇన్స్టాల్ చేశాం. దాంట్లో కంటిన్యూస్గా స్క్రోలింగ్ ద్వారా ఎక్కడెక్కడ ఏ వేకెన్సీస్ ఉన్నాయి, ఏ విధంగా చేయాలి, మేజర్ మేజర్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి, హెల్త్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి, పార్కింగ్ లాట్స్ ఎక్కడ ఉన్నాయి, అదేవిధంగా ఎవరైతే అధికార యంత్రాంగం, అది పోలీస్ వాళ్ళు కావచ్చు, శ్రీవారి సేవస్ కావచ్చు, విజిలెన్స్ స్టాఫ్ కావచ్చు, వాళ్ళందరికీ కూడా టైం టైం ఇన్ఫర్మేషన్ ఇచ్చి అటు ఏమో ఒక 3-4 భాషల్లో అనౌన్స్మెంట్స్ చేసుకుంటా ఎవరికి కూడా కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ లాస్ట్ ఇయర్ కూడా ఒక అప్లికేషన్ డెవలప్ చేసుకున్నారు. ఆ యాప్ ద్వారా వాళ్ళు ఏ పార్కింగ్ లాట్లో ఏ సమయంలో ఎన్ని వెహికల్ పొజిషన్ ఖాళీగా ఉంది అది వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి ఆ పార్కింగ్ ఆ యాప్ ద్వారా కూడా వాళ్ళు భక్తులకు తెలియజేయడానికి అరేంజ్మెంట్స్ అన్ని పూర్తి చేసుకున్నారు. ముఖ్యంగా దీంట్లో ఏంటంటే ఎవరైతే భక్తులు గరుడ సేవకి వస్తారు, పర్టికులర్లీ ఎంట్రీ పాయింట్స్ మాడా స్ట్రీట్స్లో అన్ని ఎంట్రీ పాయింట్స్ అన్ని సమయంలో ఆపరేట్ చేయలేము, ఎందుకంటే ఉదయం అత్యంత రష్ ఉండదు కాబట్టి అన్ని ఎంట్రీ పాయింట్స్ నుంచి భక్తులు వస్తూ ఉంటారు. రాను మధ్యాహ్నం తర్వాత కొన్ని ఎంట్రీ పాయింట్ దగ్గర క్రౌడ్ అప్పటికీ పెరిగి ఉంటారు. కాబట్టి కరెక్ట్గా ఏ ఎంట్రీ పాయింట్ దగ్గర వెళ్తే లోపల ప్రవేశించుకోవచ్చు అది కూడా అనౌన్స్మెంట్స్ 3-4 భాషల్లో చేయడానికి కూడా ఏర్పాట్లు చేశాం. సార్, ముఖ్యంగా అన్నప్రసాదం, అంటే భక్తులు రద్దీ ప్రతి సంవత్సరం ఎక్కువవుతోంది, మరి ఈసారి అన్నప్రసాదం గురించి ఎటువంటి ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు? ఇప్పుడు రోజువారీగా మనం 1 లక్ష పైన భక్తులకి మనం అన్నప్రసాదం వితరణ చేస్తున్నాం. అయితే దీంట్లో ఇప్పుడు భక్తుల రద్దీ ఎక్కువయ్యేటప్పటికీ అధికార యంత్రాంగం ముందు నుంచి దానికి కావాల్సినటువంటి స్టాకు, కావాల్సినటువంటి కూరగాయలు ఇవన్నీ కూడా అరేంజ్మెంట్ చేయడం జరిగింది. అయితే టైమింగ్స్లో మనం కొంత మార్పు తీసుకువచ్చాం. రోజువారీగా అయితే ఉదయం 9 గంటల నుంచి అన్నప్రసాదం భవనంలో అన్నప్రసాదం వితరణ ప్రారంభిస్తాం. అయితే ఈ బ్రహ్మోత్సవం సందర్భంగా దాన్ని మనం 1 గంట ముందు నుంచి, అంటే 8 గంటల నుంచి ప్రారంభిస్తాం. అదేవిధంగా సాయంత్రం కూడా 10:30కి మూసే బదులు 11:30 వరకు అన్నప్రసాదం వితరణ జరుగుతూ ఉంటుంది. గౌడ శివారాడు అయితే నైట్ 1 గంట వరకు కూడా అన్నప్రసాదం వితరణ ఆ కేంద్రంలో జరుగుతుంది. అది కాకుండా మాడా స్ట్రీట్స్లో ఎవరైతే భక్తులు కూర్చుంటారో, ప్రత్యేకంగా గౌడ శివారాడు ఉదయం 6 గంటల నుంచి వాళ్ళు కూర్చుంటారు కాబట్టి వాళ్ళకి అక్కడే టిఫిన్, లంచ్, అదేవిధంగా ప్యాక్ డిన్నరు, ఫుల్ డే వాళ్ళకి మళ్ళీ టీ, కాఫీ, చిన్నపిల్లలకి పాలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. 4 లక్షల వాటర్ బాటిల్స్, 3 లక్షల మజ్జిగ ప్యాకెట్స్ ఇవన్నీ కూడా అరేంజ్మెంట్స్ చేసుకున్నాం. అయితే ముఖ్యంగా దీంట్లో అంటే ఆ స్టాక్ అంతా ఉన్నా కూడా డిస్ట్రిబ్యూషన్ సక్రమంగా జరగాలి, ఎందుకంటే మాడా స్ట్రీట్స్లో వాళ్ళు కూర్చున్నప్పుడు భక్తులు చివరి ఎండ్ వరకు కూడా కరెక్ట్గా సప్లై జరగాలి. కాబట్టి మనం మొత్తం మాడా స్ట్రీట్ని ఒక సెక్టర్ వారిగా విభజించి ప్రతి ఒక్క సెక్టర్కి ఎవరెవరు శ్రీవారి సేవకులు పనిచేస్తారు, వాళ్ళ పైన ఎవరెవరు అధికారులు ఉంటారు, మొత్తం సెక్టర్స్ వారిగా సీనియర్ మోస్ట్ ఆఫీసర్స్ నుంచి అంటే ఒక దాదాపు 350 మంది అధికారులు, వేలాది మంది శ్రీవారి సేవకులు, వీళ్ళందరూ కూడా ఇక్కడే డ్యూటీలో ఉంటారు. సో దాట్ ఎవరికి ఎక్కడ ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా ఇమీడియట్గా మ్యాన్ దృష్టికి తీసుకువచ్చేసి వాళ్ళు రెక్టిఫికేషన్ అక్కడే ఆన్ ద స్పాట్ చేసే విధంగా ఉండాలి ఆ ఉద్దేశంతో. ఇప్పుడు మాడా స్ట్రీట్లో మీరు చూస్తున్నట్లయితే భక్తులు కూర్చున్నప్పుడు టాయిలెట్స్ ఎటు ఉన్నాయి, డ్రింకింగ్ వాటర్ ఎక్కడ ఉంది, బయటికి పోవాలంటే ఎటు పోవాలి, ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల భక్తులు ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి క్లియర్గా సైన్ బోర్డ్స్ టాయిలెట్ వరకు పోవడానికి కానీ, అన్నప్రసాదం వరకు వెళ్ళడానికి కానీ ఇవన్నీ క్లియర్గా అరేంజ్ చేయడం జరిగింది. కాబట్టి డెఫినెట్గా భక్తులు కూర్చున్నప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు నేను భావిస్తున్నాను. సార్, గత సంవత్సరం మీరు ఈ టాయిలెట్స్ని కూడా మొదలు పెట్టడం జరిగిందన్నారు, మరి ఈసారి కూడా దానికి పరిశుభ్రతకు సంబంధించి ఎక్కువ అవగాహన కానీ ఎక్కువ టాయిలెట్స్ని ఏర్పాటు చేయడం కానీ? మనం ఏం చేసామంటే లాస్ట్ ఇయర్ ఒక 26 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మాడా స్ట్రీట్స్, నారాయణగిరి గార్డెన్స్ ఇవన్నింటిలో కొత్తగా టాయిలెట్స్ కట్టాము. కెపాసిటీ పరంగా మనం చూసుకున్నట్లయితే దాదాపు మాడా స్ట్రీట్స్లో ఆ కెపాసిటీ సరిపోయింది. మనకి మొత్తం కలిపి 320 వరకు ఉన్నాయి మాడా స్ట్రీట్స్లోనే. అయితే మొత్తం మాడా స్ట్రీట్ చూసుకున్నట్టయితే 1-2 కార్నర్స్లో ఇంకా కొన్ని టెంపరీ టాయిలెట్స్ ఉంటే బాగుంటుంది అని సలహా ఇచ్చారు. అక్కడ ఈసారి టెంపరీ టాయిలెట్స్ ఏర్పాటు చేసుకోవడం, అంతేకాకుండా ఈ పార్కింగ్ లాట్స్ అయితే ఉన్నాయి, ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ ఉందనుకోండి, ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్లో ఎక్కడెక్కడ వెహికల్స్ పార్క్ చేసుకుంటారు, అటువంటి పార్కింగ్ లాట్స్లో కూడా టాయిలెట్స్, టెంపరీ టాయిలెట్స్ ఏర్పాటు చేసుకోవడం, మొత్తం కాపీ మనం 270 టెంపరీ టాయిలెట్స్ ఏర్పాటు చేసుకుంటున్నాం. అదేవిధంగా దానికి కావాల్సిన శానిటేషన్ స్టాఫ్, ఎందుకంటే లక్షలాది మంది కూర్చున్నప్పుడు ఫ్రీక్వెంట్గా మనం శానిటేషన్ స్టాఫ్ కూడా పనిచేయకపోతే ఆ పరిశుభ్రత అంతగా మనం మెయింటైన్ చేయలేము. ఈ అన్ని టాయిలెట్స్ కూడా కంటిన్యూస్ వాటర్ సప్లై ఉన్నా కూడా మనం కావాల్సినటువంటి శానిటేషన్ స్టాఫ్, అంటే 665 మంది శానిటేషన్ స్టాఫ్ అదనపుగా మనం డిప్లాయ్ చేసుకొని ఈ 9 రోజుల పాటు వాళ్ళు శానిటేషన్ అంతా బ్రహ్మాండంగా మెయింటైన్ చేసే విధంగా స్టెప్స్ తీసుకోవడం జరిగింది.
సార్, గరుడ సేవ తర్వాతే పెరటాస్ నెల మూడో శనివారం కూడా వస్తుంది. మరి దీనికి సంబంధించి ఆర్టీసీ సహకారం కూడా మీరు ఎలా పొందారు? మామూలుగా అయితే సాధారణంగా అయితే ఆర్టీసీ వాళ్ళు 16 మంది రౌండ్ ట్రిప్స్ తిరుమల తిరుపతి మధ్యలో అరేంజ్ చేసేసుకుంటారు రోజువారీగా. అయితే బ్రహ్మోత్సవం సందర్భంగా క్రౌడ్ పెరుగుతుంది కాబట్టి మిగతా అన్ని రోజులు 2200 ట్రిప్స్, అంటే 150,000 మందిని ట్రాన్స్పోర్ట్ చేసే విధంగా 2200 రౌండ్ ట్రిప్స్, గరుడ సేవ కోసం ప్రత్యేకంగా 3000 ట్రిప్స్, అంటే 200,000 మందిని ట్రాన్స్పోర్ట్ చేసే విధంగా ఏర్పాటు చేసుకున్నాం. అయితే ప్రత్యేకంగా దీంట్లో గరుడ సేవ ప్రత్యేకత అంటే పోయేటప్పుడు ఉదయం అయితే మధ్యాహ్నం వరకు, వెళ్ళేటప్పుడు బస్సులన్నీ పెదిరిస్తూ వెళ్తాయి, వచ్చేటప్పుడు కింద ఖాళీ వస్తూ ఉంటాయి. అదేవిధంగా నైట్ ఫస్ట్ అక్కడ వెళ్ళి వెహికల్స్ అన్ని పార్క్ చేసేయాలి. గరుడ వాహనం సేవ అయ్యాక ఎక్కడికెక్కడ భక్తులు బయట వస్తుంటారు కాబట్టి అప్పటికల్లా వాళ్ళకి వెహికల్స్ రెడీగా అందుబాటులో ఉండాలి. పైన ఏపీఎస్ఆర్టీసీ డిప్లాయ్మెంట్ ఏదైతే ఉందో, అంటే అక్కడ వెహికల్ పార్కింగ్ లాట్స్లో ఏ విధంగా ఏ ఆర్డర్లో బస్సులు పెట్టాలి, సో దాట్ భక్తులు రాగానే వాళ్ళకి బస్సులు అవైలబిలిటీ అందుబాటులో ఉండాలి. అంతా డీటెయిల్డ్గా ఇన్స్పెక్షన్ చేసి ప్లానింగ్ చేసి ఈ 3000 ట్రిప్స్ కూడా రౌండ్ ట్రిప్స్ చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నాం. అదేవిధంగా రిస్ట్రిక్షన్స్, 2-వీలర్ రిస్ట్రిక్షన్స్, గరుడ సేవ నాడు మీకు తెలుసు ఇప్పుడు 4వ తేదీ గరుడ సేవ అయితే మనము 3వ తేదీ నైట్ 11 గంటల నుంచి 5వ తేదీ ఉదయం 6 గంటల వరకు 2 వీలర్స్ నిషేధిస్తాం. వెహికల్స్ పైన పోయేటప్పుడు ఒకసారి వెహికల్ ట్రబుల్ ఇస్తూ ఉంటుంది కాబట్టి 4 క్రేన్స్, 4 ఆటో క్లినిక్స్ ఇవన్నీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా భక్తులు ఆ హెల్ప్ లైన్ నెంబర్స్ డిస్ప్లే ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఫోన్ చేస్తే వెంటనే ఆ హెల్ప్ ఆటో క్లినిక్స్ ద్వారా లేకపోతే అక్కడ పంపించేసి ఆ విజిలెన్స్ స్టాఫ్ డిప్లాయ్మెంట్ చేసి మనం ఆ వెహికల్ని కూడా ఏవైతే ట్రబుల్ ఇస్తాయో వెహికల్స్ అటువంటిది కూడా షిఫ్టింగ్ ప్లానింగ్ కూడా చేసాం కాబట్టి బహుశా మూవ్మెంట్ పరంగా భక్తులకి ఎటువంటి ఇబ్బంది ఉండదు నేను ఆశిస్తున్నాను. సార్, పర్టికులర్గా పుష్కరిణిని ఇంకా మీరు ఆధునీకరించారని తెలిసింది, మరి చక్రస్నానం గురించి దానికి సంబంధించిన అవేర్నెస్ అంటే అందరూ ఒకేసారి ఆ రోజు వెళ్లకుండా దాని గురించి ఏదైనా మీరు అవేర్నెస్? పుష్కరిణి అంటే బయట ఏదైతే గ్రిల్స్ ఇవన్నీ ఉన్నాయో అవి టెంపుల్ ఎన్విరాన్మెంట్కి జెల్ కావాలి, కొంచెం బాగా కనపడాలి, ఒక శాంక్టిటీ లాగా కనపడాలి. ఆ గ్రిల్స్ ఇవన్నీ బ్రాస్ గ్రిల్స్ ఉంటే ఆ ఉద్దేశంతో మనం ఆ వర్క్ శాంక్షన్ చేసి పూర్తి చేయడం జరిగింది. దానివల్ల కొంత అదనపుగా మనకి కూర్చునేటువంటి ఫెసిలిటీ, పుష్కరిణి బయట సైడ్ కూడా కొంచెం పబ్లిక్కి నిలబడేటువంటి ఫెసిలిటీ ఏర్పడింది. గేట్స్ ఇవన్నీ కూడా బాగా స్ట్రెంగ్థన్ చేసుకున్నాం. అయితే చక్రస్నానం జరిగేటప్పుడు ఏంటంటే మామూలుగా మనం ఒక 2-3 విడతల్లో భక్తులు వచ్చి స్నానం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అక్కడ సీటింగ్ కెపాసిటీ దాదాపు 10,500 మంది వరకు సీటింగ్ కెపాసిటీ ఉంటుంది ఒకేసారి అయితే, అందుకంటే ఎక్కువ మంది కూర్చోలేరు ఆ ఉన్నటువంటి స్టెప్స్ దగ్గర. కాబట్టి మనము కంట్రోల్డ్ మేనర్లో పెళ్ళిగిరింది, అంటే దాదాపు 100-150 వరకు మాత్రం వీఐపీలు ఉంటారు కాబట్టి ఆ రోజు మిగతా పెళ్ళిగిరింది మనం కంట్రోల్డ్ మేనర్లో ఆ పుష్కరిణి దగ్గర ఉన్నటువంటి ఫుడ్ స్టెప్స్ మీద కూర్చోబెట్టి, అదేవిధంగా ఫస్ట్ లాటు స్నానం చేసేసి వాళ్ళు బయటికి ఏ గేట్స్ నుంచి వెళ్ళాలి, మిగతా భక్తులు అప్పుడు ఏ గేట్స్ నుంచి లోపల ప్రవేశించుకోవాలి, ఇవంతా గేట్ వారిగా మనం ప్లాన్ చేయడం జరిగింది. కాబట్టి అక్కడ వేరే వేరే గేట్స్ ఉంటాయి, అంటే ఎంట్రీ కోసం వేరే గేటు, ఎగ్జిట్ కోసం వేరే గేటు. ఉదయం అయితే అన్ని గేట్స్ నుంచి ప్రవేశించుకోవచ్చు, బట్ ఫస్ట్ రౌండ్ అయ్యాక కొన్ని గేట్స్ నుంచి మాత్రమే భక్తులు ఎగ్జిట్ కావాల్సి ఉంటుంది, మిగతా కొన్ని గేట్స్ నుంచి భక్తులు మళ్ళీ ప్రవేశించాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి గేట్స్ క్లియర్గా డిమార్కెట్ చేసి అది ఎంట్రీ గేట, ఎగ్జిట్ గేట్ అవన్నీ భక్తులకు తెలియజేసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా అక్కడ కావాల్సిన స్టాఫ్, శ్రీవారి సేవక్సే కాదు, ఈవెన్ స్విమ్మర్స్ వీళ్ళంతా కూడా ఏమైనా ప్రమాదం జరిగితే వీళ్ళంతా కూడా అందుబాటులో ఉంటారు, అసిస్టెన్స్ ఇస్తుంటారు. ఓవరాల్ ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఈ పోలీస్ స్టాఫ్ డిప్లాయ్మెంటు రోజువారీగా అయితే 3100 మంది పోలీస్ స్టాఫ్ తిరుపతి అర్బన్ ఎస్పీ ద్వారా పనిచేస్తూ ఉంటారు. గరుడ సేవకి ఇంకొక ఎక్స్ట్రా 1100 మంది, అంటే టోటల్ 4200 మంది పోలీస్ స్టాఫ్. రెగ్యులర్గా ఉన్నటువంటి విజిలెన్స్ స్టాఫ్ 1000 మంది ఉంటారు, వాళ్ళతో పాటు 350 మంది హోంగార్డ్స్, అది కాకుండా 3500 మంది శ్రీవారి సేవకులు, 1500 మంది స్కౌట్స్ గైడ్స్, ఎన్సీసీ క్యాడెట్స్, ఇంతమంది అంటే మొత్తం కలిపి 10,000 పైన స్టాఫ్ అన్ని రకాలు కలుపుకుంటే వస్తున్నటువంటి భక్తులకి సేవలు అందిస్తూ ఉంటారు. ముఖ్యంగా దాంట్లో కోఆర్డినేషన్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలి కాబట్టి జిల్లాధికారి యంత్రాంగంతో నేను కూడా సమావేశం ఏర్పాటు చేసుకున్నా. డీటెయిల్డ్గా చీఫ్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్, తిరుపతి అర్బన్ ఎస్పీ కూర్చొని ఈ 2 డిపార్ట్మెంట్స్ సమన్వయం ఉండాలి, కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉండకూడదు, ఎవరు ఎక్కడెక్కడ మేనేజ్ చేసుకోవాలి, ఎవరి బాధ్యత ఏంటి, దీని మీద కూడా డీటెయిల్డ్గా ప్లాన్ చేసాం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఫస్ట్ బ్రహ్మోత్సవంలో కొంత కమ్యూనికేషన్ గ్యాప్ 1-2 గేట్ల దగ్గర ఏర్పడింది, సెకండ్ ప్రమోషన్లో ఏర్పడలేదు అటువంటి పరిస్థితి, కానీ ఫస్ట్ ప్రమోషన్లో అయింది కాబట్టి మళ్ళీ పకడ్బందీగా ఉండాలనే ఉద్దేశంతో ఈ క్లారిటీ తెచ్చుకున్నాం. ఎవరి బాధ్యత ఏముంటుంది, ఎవరు ఏ గేట్స్ మెయింటైన్ చేయాలి. అదేవిధంగా పోలీస్ డిప్లాయ్మెంట్ మనం అరేంజ్ చేసేటప్పుడు మరడా స్ట్రీట్స్ లోపల వాహనం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువ కాన్స్పిక్యూస్ డిప్లాయ్మెంట్ ఉండొద్దు, పెద్ద ఎత్తున వెహికల్ వెపన్స్ కనపడొద్దు, అంటే రిలీజియస్ శాంక్టిటీ ఉండాలి.
అటువంటి ఫీడ్బ్యాక్ కూడా మాకు ఇస్తుంటారు కాబట్టి అదేవిధంగా మనము మ్యాన్ పవర్ డిప్లాయ్మెంట్ అదేవిధంగా మరాడా స్ట్రీట్స్లో ఎంతమంది అందుబాటులో ఉండాలి, ఒకవేళ ఏమైనా ఇన్సిడెంట్ జరిగినా కూడా ఎక్కడెక్కడ పోలీస్ డిప్లాయ్మెంట్ ఉండాలి, గేట్స్ దగ్గర ఏమైనా ప్రమాదం ఉంటే ఏ విధంగా ఎగ్జిట్ చేయాలి, ఇవంతా కూడా రిహర్సల్స్ చేసుకొని సఫిషియంట్ డిప్లాయ్మెంట్ ప్లాన్ చేసుకున్నాం. దానికి కావాల్సినటువంటి సీసీటీవీ కెమెరాస్ ఇప్పుడు లాస్ట్ ఇయరే మనం 280 సీసీటీవీ కెమెరాలు నూతనంగా అప్పుడు మనం మరాడా స్ట్రీట్ లోపల దేవాలయం లోపల ఏర్పాటు చేసుకున్నాం ఫస్ట్ ఫేజ్లో. అప్పుడు మనము సెకండ్ ఫేజ్ శాంక్షన్ చేశాం 15,57,00,000 రూపాయలతో 1,050 సీసీటీవీ కెమెరాస్. ఈ సెకండ్ ఫేజ్ కూడా పూర్తి అయింది. ఆ సెకండ్ ఫేజ్లో ఉన్నటువంటి కెమెరాస్ ఫస్ట్ ఫేజ్ ఉన్నటువంటి కెమెరాస్ దాదాపు 1,350 కెమెరాస్, అది కాకుండా ఇంకొక 300 కెమెరాలు ఉన్నాయి. మొత్తం కలిపి 1,650 కెమెరాస్ ఫీడ్ అంతా కూడా మనం ఉన్నటువంటి కంట్రోల్ రూమ్లో ఆ వీడియో వాల్స్ అయితే ఉన్నాయో దాంట్లో డిస్ప్లే చేసేసి 24 అవర్స్ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మానిటర్ చేస్తూ ఉంటారు. ఉన్నటువంటి ఫీడ్ని మనం తిరుపతి అర్బన్ ఎస్పీ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా షేర్ చేస్తూ జరుగుతుంది. కాబట్టి పార్కింగ్ లాట్స్, ట్రాఫిక్స్, రోడ్ జంక్షన్స్ ఇవన్నీ కూడా కంటిన్యూస్గా మనం మానిటరింగ్ చేసుకొని ఎక్కడా కూడా కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా అప్పటికప్పుడు పరిస్థితిని బట్టి నిర్ణయాలు తీసుకొని ఇబ్బంది లేకుండా చూడడానికి ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సార్, బ్రహ్మోత్సవాలు అనగానే భక్తులందరికీ ప్రత్యేక ఆకర్షణ విద్యుత్ దీపాలంకరణ, ఫలపుష్ప ప్రదర్శన, మరి ఈసారి దానికి సంబంధించిన ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఇప్పుడు మొత్తం మీరు చూసినట్లయితే 7,53,00,000 రూపాయలతో ఇంజనీరింగ్ పనులు, దాంట్లో ఈ విద్యుత్ దీపాలంకరణ కూడా కలిపి ఉందనుకోండి, శాంక్షన్ చేశాం, ఆ పనులన్నీ పూర్తి అయినాయి. గత సంవత్సరం కూడా బ్రహ్మాండంగా తిరుపతిలో చేసేటువంటి ఏర్పాట్లు, తిరుమలలో చేసేటువంటి ఏర్పాట్లు అంతా కూడా అప్రిషియేట్ చేశారు. అంతకంటే లార్జ్ స్కేల్లో ఏర్పాట్లు చేసుకున్నాం. అదేవిధంగా పుష్పాలంకరణాలు దాదాపు 40 టన్నులు 12 రకాల పుష్పాలతో మనం ఉన్నటువంటి టెంపుల్ అదేవిధంగా కొంత బయట పరిసర ప్రాంతాల్లో కూడా డెకరేషన్ చేసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం చేసే విధంగా మనం కళ్యాణ వేదిక దగ్గర మళ్ళీ ఎగ్జిబిషన్స్, ఫ్లవర్ షోస్, మిగతా ఓల్డ్ ఫోటోగ్రాఫ్స్, రకరకాల ఎగ్జిబిషన్స్ ఏ విధంగా ప్రదర్శన చేస్తున్నాం. ఎందుకంటే దాంట్లో ఫుట్ఫాల్ మీరు చూసినట్లయితే దాదాపు 20,000 మంది కనీసం వచ్చేసేసి ఈ ఎగ్జిబిషన్లో పాల్గొంటుంటారు. పెద్ద ఎత్తున ఈ ఎగ్జిబిషన్ కూడా ప్లాన్ చేయడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్ ప్లస్ మ్యూజియం చేసిన డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే డెఫినెట్గా భక్తులకి మిగతా టైం ఏదైతే ఉందో వాహన సేవ అదేవిధంగా మూల వాళ్ళ దర్శనం పోను దాంట్లో సఫిషియంట్ వారికి ఒక యాక్టివిటీ కల్పించడం జరుగుతుంది. ఈసారి మరింత ఆహ్లాదకరాన్ని డెఫినెట్గా ఉంటుంది అందించుకోండి. సార్, ఆర్జిత సేవ టికెట్ల గురించి అలాగే విఐపి దర్శనం గురించి ఎటువంటి ప్రణాళికను? ఇప్పుడు చాలా ఎక్కువ మంది భక్తులు స్వామివారి మూలవారుల దర్శనం కోసం కూడా వస్తారు. కాబట్టి ఈ 9 రోజుల పాటు మనము సామాన్య భక్తులకి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రతి సంవత్సరం మనం ఈ 9 రోజుల పాటు విఐపి రెఫరెన్స్ని కన్సిడర్ చేయము అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉంటాము. విఐపీలు కూడా సహకరిస్తున్నారు. ఇప్పుడు కూడా మనం ఈ విఐపి బ్రేక్ అయితే ఓన్లీ ప్రోటోకాల్ వరకే పరిమితి చేసేది, ఇంకా రెఫరెన్స్ లెటర్స్ని కాదని 9 రోజుల పాటు ఉన్న టైం అంతా కూడా సామాన్య భక్తులకి ఇద్దామనేది ప్రణాళిక. అదేవిధంగా మిగతా స్పెషల్ ఎంట్రీస్ ఏవైతే ఉంటాయో, ఉదాహరణంగా చిన్నపిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు, వృద్ధులు, దివ్యాంగులు, అదేవిధంగా సూపథంలో మనము కొన్ని కేటగిరీస్లో ఎంట్రీ ఇస్తుంటాం. ఇవన్నీ కూడా ఈ 9 రోజుల పాటు మనం చేయలేనటువంటి పరిస్థితి. కాబట్టి అటువంటి భక్తులందరూ కూడా సహకరించాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా గరుడ సేవలు అయితే ప్రత్యేకంగా ఈ సర్వదర్శన్ టోకన్స్, దివ్య దర్శన్ టోకన్స్ ఏవి కూడా ఇచ్చే పరిస్థితి ఉండదు. లక్షలాది మంది భక్తులు వచ్చేటప్పుడు మనం క్యూ లైన్ స్మూత్గా నడవాలంటే ఒకే ఎంట్రీ, ఒకే ఎగ్జిట్, క్లియర్గా అందరినీ ఒక సామాన్య భక్తులని ఒక సర్వదర్శన పద్ధతిలోనే మనం తీసుకువచ్చి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా వారికి స్వామివారి దర్శనం కల్పించే ఏర్పాటు చేసుకుంటున్నాం. అదేవిధంగా ఆర్జిత్ సేవలు, ఏ ఆర్జిత్ సేవా టికెట్లు కూడా ఇప్పుడు ఈ 9 రోజులు మనం ఇవ్వము. ఏదైతే అంతకుముందే ఏదైతే ఉదయాస్తమాన సేవా కింద కొన్ని టికెట్స్ ఉండి ఉంటాయి అవి పోను, బ్యాలెన్స్ ఇంకా 9 రోజుల పాటు ఆర్జిత్ సేవా టికెట్స్, అర్చనతో మాదా టికెట్స్ ఇవన్నీ కూడా జారీ చేసేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి నా ఎక్స్పీరియన్స్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ ఈవెన్ గరుడ సేవ నాడు కూడా 2 గంటలు వెయిటింగ్ కంటే ఎక్కువ వెయిటింగ్ లేదు మూలవారం దర్శనానికి. పబ్లిక్ అంతా, భక్తులంతా కూడా మాడా స్ట్రీట్స్ వేచి ఉంటారు. కొంతమంది వచ్చి స్వామివారిని దర్శించుకుని ఉంటారు. అదేవిధంగా మాడా స్ట్రీట్స్లో వాహన సేవ అయ్యే కొంతమంది దర్శనానికి వెళ్తారు. ఇవన్నీ పకడబందీ కొనసాగాలంటే ఈ స్పెసిఫిక్ ట్రీట్మెంట్స్, స్పెషల్ ట్రీట్మెంట్స్ ఏవి కూడా మనం ఇవ్వలేము. అదేవిధంగా మనము అకామిడేషన్ మీద కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది. ఉదాహరణంగా ఆన్లైన్ కూడా తగ్గించాం. మామూలుగా అయితే 2,000 రూమ్స్ ఆన్లైన్ కూడా ఉంటుంది. ఈ 9 రోజుల పాటు మనము దాన్ని బాగా తగ్గించేసి కొన్ని రోజులు మాత్రమే అది కూడా 1,000 రూమ్స్కి పరిమితం చేశాను. ఎందుకంటే పైన ఉండే అకామిడేషన్లో కొంత అకామిడేషను వస్తున్నటువంటి కళా బృందాలు, వస్తున్నటువంటి పోలీస్ స్టాఫ్, మిగతా వేరే స్టాఫ్ వాళ్ళకి కూడా కొంత అకామిడేషన్ కేటాయించాల్సి వస్తుంది. కాబట్టి కొంత అకామిడేషన్ తక్కువ అవైలబుల్ ఉంటుంది. అది కూడా ఉన్నటువంటి అకామిడేషన్ మనం ఆన్లైన్ కోటలో ముందు ఇచ్చామనుకోండి, ఇంకా డైరెక్ట్గా వస్తున్నటువంటి భక్తులకు చాలా ఇబ్బంది ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రిస్ట్రిక్షన్స్ పెట్టేసేసి అదేవిధంగా డోనర్ స్లిప్స్,
మామూలుగా అయితే డోనర్స్ ఒక్కొక్క రూమ్కి ఒక 30 రోజులు ఒక సంవత్సరంలో డోనర్షిప్ ఇచ్చే అవకాశం ఉంది. ఎటువంటి పరిస్థితి కూడా ఈ 9 రోజులు వాళ్ళకి ఆ ఫెసిలిటీ ఉండదు. 9 రోజుల పాటు వాళ్ళకి స్వయంగా వస్తేనే డోనర్స్కి ఆ రూమ్ ఇచ్చేటువంటి అకామిడేషన్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అది కూడా గరుడ సేవ సందర్భంగా 2nd, 3rd, 4th ఈ 3 రోజులు డోనర్స్కి కూడా ఎంటైటిల్మెంట్ ఉండదు. ఎందుకంటే వస్తున్నటువంటి విఐపీలు వస్తున్న సమాన వసతి ప్రధానత ఇవ్వాలి కాబట్టి ఇటువంటి రిస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది. ప్రతి సంవత్సరం తీసుకుంటామని నిర్ణయాలు ఈ సంవత్సరం కూడా అదే నిర్ణయాలు తీసుకొని వారికి అందరికీ సరైన సమయంలో కమ్యూనికేట్ చేశాను. అంటే వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా కమ్యూనికేట్ కూడా సరైన టైంలో చేయడం జరిగింది. అంటే ఇటువంటి రిస్ట్రిక్షన్ మనం గరుడ సేవే కాదు, ఈవెన్ వైకుంఠ ఏకాదశి ఇటువంటి సందర్భాల్లో కూడా పెడుతూ ఉంటాము. ఇప్పుడు జనవరిలో వైకుంఠ ఏకాదశి వచ్చేటప్పుడు కూడా సేమ్ రిస్ట్రిక్షన్ మళ్ళీ అమల్లోకి వస్తాయి. సార్, బ్రహ్మోత్సవాల సమయంలో దైవ దర్శనంతో పాటు లడ్డూ ప్రసాదాన్ని స్వీకరిస్తేనే వాళ్ళకి సంపూర్ణ యాత్ర పూర్తయినని భక్తులు విశ్వసిస్తారు. మరి ఈసారి ఎంతమంది వచ్చినా లడ్డూ ప్రసాదం దొరుకుతుందంటారా? 100% దొరుకుతుంది. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే మనం ఎప్పుడైతే గత సంవత్సరము ఎంటైటిల్మెంట్ కంటే ఎక్కువ మిగతా భక్తులు కావాల్సిన లడ్లు ఒక లడ్డూ కౌంటర్లో మనం 50 రూపాయల చొప్పున అయితే లడ్లు సేల్ ప్రారంభించాం. దాదాపు 100,000 పైన లడ్లు రోజువారీ అక్కడ సేల్ అవుతున్నాయి. దానివల్ల ఏంటంటే భక్తులకి కావాల్సిన లడ్లు అందుబాటులో ఉంటాయి. అయితే ఇంతమంది భక్తులు వచ్చేటప్పుడు మనం 7 లక్షల లడ్లు నిల్వలు ఎప్పుడైనా ప్రతి సమయంలో ప్రతి క్షణంలో 7 లక్షలు బ్యాలెన్స్ స్టాక్ మనం మెయింటైన్ చేస్తాం. ఇప్పటికీ మనం పొట్టు వర్కర్స్తో డీటెయిల్గా సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకుని వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. కొంత ఎక్స్ట్రా టైం కూడా వాళ్ళు పని చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది 9 రోజుల పాటు. అంటే మామూలుగా అయితే మనం 4 గంటల మధ్యలో గ్యాప్స్ ఉంటాయి. ఈ 4 గంటలు కూడా గ్యాప్స్ లేకుండా టీమ్స్ వారిగా వాళ్ళు పని చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి గ్యారెంటెడ్గా 7 లక్షల లడ్డూ స్టాక్ ఏ క్షణంలో ఉంటుంది కాబట్టి ఎవరికి లడ్డూ కొరత ఉండదు. సార్, బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన పాత్ర శ్రీవారి సేవకులది. ఎందుకంటే గ్యాలరీలో కానీ అటు ఎక్కడ చూసినా వారే భక్తులని సమన్వయించాలి. మరి ఇంత రద్దీ దృష్ట్యా వాళ్ళు చాలా ఓపిక కూడా ఉండాలి కదా సార్? వారికి ఏదైనా ప్రత్యేక శిక్షణ ఏమైనా మీరు ఇవ్వడం జరిగిందా? అంటే ఇన్స్ట్రక్షన్స్? దాదాపు 3,500 మంది శ్రీవారి సేవకులు పాల్గొంటారు కాబట్టి నేనే స్వయంగానే వాళ్ళకి ట్రైనింగ్ కొంతసేపు ఇస్తూ ఉంటాను. అది కాకుండా మిగతా రెగ్యులర్ స్టాఫ్ ఎవరైతే ట్రైనింగ్ ఇచ్చే స్టాఫ్ ఉన్నారో వాళ్ళు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. అంటే రెగ్యులర్ డ్యూటీస్కి ఈ డ్యూటీకి తేడా ఏముంటుందంటే మనం ఇప్పుడు ఏం చేస్తాము, వాళ్ళని ప్రత్యేకంగా సెక్టర్ వైజ్ అలోకేట్ చేయడమే కాకుండా ఏ ఆఫీసర్ కింద వాళ్ళు డ్యూటీ నిర్వహిస్తారు. ఇప్పుడు మారడా స్ట్రీట్ ఉందనుకోండి, మారడా స్ట్రీట్స్లో మనము ఈచ్ గ్యాలరీ వారీగా స్టాఫ్ డిప్లాయ్మెంట్ చేస్తాం. పేరుతో సహా ఏ శ్రీవారి సేవకు ఏ గ్యాలరీలో పని చేయాలి, ఎవరు ఒక ఆఫీసర్ ఇన్ఛార్జు, ఎవరి ఆధారంలో వాళ్ళు పని చేసుకోవాలి, ఇంత డీటెయిల్డ్గా బుక్లెట్స్ తయారు చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళ పేర్లు వాళ్ళ ఫోటోలతో పాటు, ఇప్పుడు సపోజింగ్ నాకు ఒక గ్యాలరీ కేటాయించారు, ఆ గ్యాలరీలో ఒక 10 మంది శ్రీవారి సేవకులు నాకు ఫోటోలతో పాటు పేర్లతో పాటు కాంటాక్ట్ నెంబర్తో పాటు ఇవ్వడం జరుగుతుంది యాజ్ అన్ ఆఫీసర్. కాబట్టి ఈ ఆఫీసర్కి ఈ శ్రీవారి సేవకి ఒక పర్ఫెక్ట్ కోఆర్డినేషన్ ఉంటుంది. సో ఏ ఆఫీసర్కి మనం ఏం పని కేటాయించాం, వారికి ఎవరెవరు శ్రీవారి సేవకులు కేటాయించాం, కరెక్ట్గా కోఆర్డినేషన్ చేసి ఇస్తాం కాబట్టి ఇంకా ఏ ఆఫీసర్కి ఆ ఆఫీసర్ ఆ శ్రీవారి సేవకుని కూర్చోపెట్టి వాళ్ళకి డ్యూటీస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి అప్రూవ్ డిప్లాయ్మెంట్ ఉంటుంది. 3,500 మంది శ్రీవారి సేవకులు రెండంగా పని చేయలేరు. అంటే ఇక్కడ వచ్చేసి ఏదో ఒక డ్యూటీ వాళ్ళకి కేటాయించడం కాకుండా వాళ్ళు ఏ డ్యూటీ చేసుకుంటారు, ఎక్కడ చేసుకుంటారు, ఎవరు ఎక్కడ ఉండాలి. ఎందుకంటే సపోజింగ్ మనం ఒక గ్యాలరీలో ఒక 10 మంది శ్రీవారి ప్లాన్ చేసాం, లాస్ట్లో ఆ శ్రీవారి సేవకులు క్లారిటీ లేకపోతే, లేకపోతే శ్రీవారి సేవ అక్కడ లేకపోతే ఇంకా పిలిచి చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి 100% మైక్రో ప్లానింగ్తో మనం ముందుకు వెళ్దాం. శ్రీవారి సేవకు క్లారిటీ ఉంటుంది, ఆఫీసర్స్ ఇన్ఛార్జ్ కూడా క్లారిటీ ఉంటుంది. అంటే ఏ శ్రీవారి సేవకు వారి దగ్గర ప్లాన్ చేసుకుంటారు కాబట్టి పర్ఫెక్ట్ కోఆర్డినేషన్తో పని చేసుకోవడం జరుగుతుంది. సార్, మీరు ఈవో కాకముందు భక్తుడిగా చాలాసార్లు వచ్చి ఉంటారు, దేవుడి దగ్గర ఎక్కువ సమయం ఉండలేదే అని కూడా మీరు ఫీల్ అయి ఉంటారు. కానీ ఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రతి భక్తుడిని తృప్తిపరచడం ఎంత కష్టమో మీకు తెలిసే ఉంటుంది. మరి భక్తుడిగా మీరు మీ ఫీలింగ్స్, ఈవోగా అయ్యాక మీ ఫీలింగ్స్ని? ఇప్పుడు కొంచెం తేడా ఏముంటుందంటే భక్తుడు అన్నప్పుడు మనకి ఎందుకు ఇంత సమయం కేటాయిస్తున్నారు దర్శనానికి అర్థం కాదు. ప్రతి ఒక్కరూ అక్కడ ఎక్కువ సమయం ఉండాలని కోరుకుంటూ ఉంటారు. కానీ దేవాలయం లోపల పోయేసరికి ఎక్కువ సమయం ఉండలేకపోయాను, త్వరగా బయటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది, ఎందుకు పడింది అని అర్థం కాదు. రెండోది, మీరు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో కూర్చున్నప్పుడు ఏదో అనుకుంటారు భక్తుల మైండ్లో, అంటే మమ్మల్ని ఇలా కూర్చోపెట్టారు, వేరే వాళ్ళని పంపిస్తున్నారేమో, లేకపోతే విఐపీని పంపిస్తున్నారేమో, అది అనుకునే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే క్లారిటీ ఉండదు. నేను ఇక్కడ వచ్చి కూర్చున్నాను, ఒక 8 అవర్స్ అయింది, 10 అవర్స్ అయింది, మరి ఎవరు వెళ్తున్నారు దర్శనానికి, అసలు నిజంగా దర్శనానికి సామాన్య భక్తులు వెళ్తున్నారా, లేకపోతే ఓన్లీ విఐపీస్కి ఎక్కువ సమయం కేటాయిస్తున్నారా అధికారులందరూ కూడా, అటువంటి అనుమానాలు ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు వాళ్ళు, ఇంత దూరం నుంచి మేము వస్తున్నాము, ఇంతసేపు కూడా మేము ఉండలేకపోయాము, అది వాస్తవం. ఆ ఫీలింగ్ తప్ప ఆ ఫీలింగ్ ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ యోగా పని చేస్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది,
అంటే ఎందుకు ఉంటే తక్కువ సమయం కేటాయించాల్సి వస్తుంది, రోజువారీగా ఉన్నటువంటి ప్రెషర్ ఏంటి అంటే కరెక్ట్గా చెప్పాలంటే ఇప్పుడు ఇప్పుడు కూడా బయట ఇమేజ్ ఉండవచ్చు కొంతమంది మైండ్లో, అంటే టీటీడీ కమర్షియల్ బోర్డులాగా తయారైపోయింది, విఐపీలకి ప్రధాన్యత ఇస్తున్నారు, డోనర్కి ప్రధాన్యత ఇస్తున్నారు. అయితే మీరు మొత్తం మీరు చూసుకున్నట్లయితే మనం రోజువారీగా ఒక 23-21 గంట లేకపోతే 20 గంటల సేపు దర్శనం జరిగేది, దాంట్లో ఒక గంటన్నర సేపు మాత్రం మనం ఈ విఐపీస్ లేకపోతే డోనర్స్ మిగతా కేటగిరీస్ వాళ్ళకి దర్శనం కేటాయిస్తున్నాం, మిగతా టైం అంతా కూడా మనం సామాన్య భక్తులు కేటాయిస్తున్నాం. అంటే ఆ ఎక్స్పీరియన్స్ ఆధారంగానే నేను ఇప్పుడు ఏదైతే మార్పులు తీసుకువచ్చామో లాస్ట్ 2 ఇయర్స్లో, ఇప్పుడు ఆన్లైన్ ఎస్సీడీ టోకన్స్ వారికి మనం టైం స్లాట్స్ ఇస్తున్నాం, వాళ్ళు టైం స్లాట్ని బట్టి టోకన్స్ కొంటున్నారు. అది కాకుండా మిగతా భక్తులు ఎవరైతే ఉన్నారు, ఎవరైతే మెట్ల మార్గం నడిచి వెళ్తున్నారు, వారి కోసం నేను రోజువారీగా 20 టోకన్స్ ఇచ్చి వాళ్ళకి కూడా టైం స్లాట్స్ దాని ప్రవేశపెట్టాను. ఎవరైతే నడిచి పోలేకపోతున్నారు, ఆన్లైన్ కూడా అడ్వాన్స్ బుకింగ్ చేయలేకపోయారు, వాళ్ళ కోసం మళ్ళీ రోజువారీగా 12,000 నుంచి 18,000 వరకు సర్వదర్శనం టోకన్స్ కూడా సిస్టమ్ స్టార్ట్ చేశాను. అంటే ఓవరాల్ మనం ఇప్పుడు 76% పిల్గ్రిమ్స్కి ఏదో ఒక టైం స్లాట్ ఇచ్చి దర్శనం చేపిస్తున్నాం. అంటే ఆ 76% మంది పిల్గ్రిమ్స్ మళ్ళీ వచ్చేసి వైకుంఠం క్యూ కంపెనీస్ గంటలు తిరబడి కూర్చోవాల్సిన అవసరం లేదు, వారికి కేటాయించినటువంటి స్లాట్ కానీ వాళ్ళు వస్తే నేరుగానే 1.5-2 గంటల సేపు స్వామివారి దర్శనం చేసుకుని వెళ్ళొచ్చు. అయితే ఎవరైతే మిగతా 24% మంది భక్తులు ఉన్నారు, ఈ స్కీమ్స్ అర్థం చేసుకోకపోవడం వల్ల లేకపోతే ఓవరాల్ పిల్గ్రిమ్ బిహేవియర్ వల్ల మనం వాళ్ళకి టోకన్స్ ఇవ్వలేకపోతున్నాం, కాబట్టి వీళ్ళు మాత్రం ఇప్పుడు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో వేచి ఉండి ఏదైతే ఇప్పుడు మనకి మీడియాలో కనపడుతూ ఉంటుంది స్వామివారి సర్వదర్శనానికి 24 గంటలు వెయిటింగ్, 18 గంటలు వెయిటింగ్, ఈ 24 గంటలు వెయిటింగ్, 18 గంటలు వెయిటింగ్ ఇవంతా కూడా ఈ 24% మంది పిల్గ్రిమ్స్కి కావాల్సినటువంటి పరిస్థితి. అదే యాక్చువల్గా లాంగ్ టర్మ్ మీరు చూస్తే ఏ రోజు అయితే మనం అందరికీ ఒక టోకన్ ఇచ్చి అందరికీ ఒక టైం స్లాట్ ఇచ్చి ఆ టైం స్లాట్ ప్రకారం దర్శనం చేయించుకోగలిగితే ఎవరికి ఎక్కడ ఇబ్బంది ఉండదు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి బోర్డు అభిప్రాయం కూడా అదే, అంటే మనము 100% టోకన్స్ కంపల్సరీ చేసి కింద తిరుపతిలోనే కావాల్సినటువంటి అకామిడేషన్ ఇంకొక 5,000-6,000 రూమ్స్, ఇప్పుడు పైన మనకి దాదాపు 7,000 రూమ్స్ ఉన్నాయి, అవి సరిపోవు అకామిడేషన్ వస్తున్నట్టు 100,000 మంది భక్తులకి. అంటే కింద ఇంకొక 5,000-6,000 రూమ్స్ మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే వస్తున్నటువంటి భక్తులకి ముందు ఒక టైం టోకన్ ఇచ్చేసేసి ఆ టైం వరకు వారికి ఇక్కడ రూమ్స్ తిరుపతిలోనే కేటాయిస్తే టైం దగ్గర వచ్చాక ఇక్కడ నుంచి ఒక ఫ్రీ బస్ షటిల్ సర్వీస్ పెట్టి వాళ్ళని మనం వైకుంఠం క్యూకంపర్స్ ద్వారా దేవాలయానికి తీసుకువెళ్ళగలిగితే అప్పుడు మనం 100% న్యాయం చేసేవాళ్ళు అవుతాము. నా ఫీలింగ్ బోర్డులో కూడా అదే అభిప్రాయం ఉంది. దానివల్ల అంటే ఇప్పుడు తిరుపతిలో ఎక్కడ మనకి లార్జెస్ట్ టెన్స్ ఆఫ్ ల్యాండ్స్ ఉన్నాయో ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అది ఇంకొక 2-3 నెలలు డీటెయిల్గా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు బోర్డు, దాంట్లో నిర్ణయం తీసుకుని ఇంకా డెఫినెట్గా ఇంకా నెక్స్ట్ 2 ఇయర్స్లో ఈ యాక్షన్ ప్లాన్ అంతా కూడా ఇంప్లిమెంట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సార్, 10 ఏళ్ల ముందు ఎలా రద్దీ ఉంది, ఇప్పుడు ప్రజెంట్ ఎంత రద్దీ పెరిగింది, భవిష్యత్తులో ఒక 10 ఏళ్ల తర్వాత ఎలా ఉంటుంది, ఎప్పుడైనా మీరు ఒక్కసారి ఊహించారా వీళ్ళకి ఎలా ఏర్పాటు చేయగలమని? ఇప్పుడు ఏమైనా అంటే 10 ఏళ్ళు అంటే ఫస్ట్ నేను ఎప్పుడైతే రెగ్యులర్గా తిరుపతికి రావడం ప్రారంభించింది 2002 సంవత్సరంలో, ఆ రోజుతో పోల్చుకుంటే దాదాపు 2x కంటే ఎక్కువ డైలీ కెపాసిటీ పెరిగింది. కానీ ఇప్పుడు మనం ఉన్నటువంటి టెంపుల్ ఆర్కిటెక్చర్ పరంగా మనం చూస్తే పీక్ కెపాసిటీలో ఫంక్షన్ జరుగుతూ ఉంది. ఎంతకంటే ఎక్కువ మంది భక్తుల్ని అదే వెండి వాకిల్లో ప్రవేశించి అదే వెండి వాకిల్ నుంచి వాళ్ళు బయటికి వచ్చే అవకాశం రోజువారీగా ఇంకా లేదు. కాబట్టి ఇంకా రద్దీ పెరిగినా దర్శనం మాత్రం పెరగదు. ఇంకా రద్దీ పెరిగితే ఓన్లీ వెయిటింగ్ పెరుగుతుంది, నంబర్ ఆఫ్ పీపుల్ హ్యావింగ్ దర్శనం అయితే పెరిగే అవకాశం లేనే లేదు ఇప్పుడు టెంపుల్లో. దానివల్ల ఏంటంటే ఇప్పుడు రద్దీ ఒకవేళ పెరిగితే మనం వాళ్ళకి టోకన్స్ కేటాయించి కింద తిరుపతిలో ఉండమని చెప్పి రిక్వెస్ట్ చేయాలి. ఈ సిస్టమ్ ఎప్పుడైతే భక్తులందరికీ అర్థమవుతుంది, అంటే మనం ఇష్టం వచ్చినట్లు పైన పోయి వైకుంఠం క్యూకంపర్స్లో కూర్చుంటే ప్రయోజనం లేదు, టోకన్ తీసుకొని మనకి టోకన్లో కేటాయించిన టైం ప్రకారమే మనం వెళ్తే మంచిది. ఆ రోజు అటు భక్తులకి ఇబ్బంది ఉండదు, ఇటు అధికార యంత్రాంగానికి ఇబ్బంది ఉండదు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 20-30 గంటలు అంటే మనం అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఇచ్చినా కూడా ఒకే రూమ్లో 20 గంటలు కూర్చోవాలంటే ఫ్యామిలీతో చిన్నపిల్లలతో వృద్ధులతో చాలా కష్టమైనటువంటి పని. సో కాబట్టి ఇవాళ ఇప్పుడు ఏంటి, ఇవాళ మనం కూడా ఫెసిలిటీస్ ఇస్తున్నాం, టైం మనం తగ్గించలేం. అయితే ఈ టైం కూడా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో కూర్చోకుండా వేరే అకామిడేషన్ వాళ్ళకి తిరుపతిలోనే ఇచ్చి మనం మేనేజ్ చేసుకోగలిగితే తిరుపతిలో ఉన్నప్పుడు వాళ్ళు మిగతా యాక్టివిటీస్ తిరుపతిలో ఉన్నటువంటి వేరే ఫెసిలిటీస్ పక్కన ఉన్నటువంటి దేవాలయాలు ఇవన్నీ కూడా వాళ్ళు ఉపయోగిస్తారు. కాబట్టి అదేవిధంగా మనం క్రియేట్ చేసినటువంటి ఫెసిలిటీలో మిగతా యాక్టివిటీస్ అంటే స్పిరిచువల్ రిలీజియస్ యాక్టివిటీస్, దానికి కావాల్సినటువంటి ఆడిటోరియమ్స్, మెడిటేషన్ హాల్స్, అదేవిధంగా స్పిరిచువల్ రిలీజియస్ ఫిల్మ్స్, డిస్ప్లే షోస్ ఇవన్నీ కూడా ఉంటే ఆ కాంప్లెక్స్లో ఇంకా ఫుల్ టైం ఎంగేజ్మెంట్ వాళ్ళకి ఇక్కడ ఉంటుంది. అక్కడ నుంచి వాళ్ళు దర్శనంకి పోయేటప్పుడు ఓన్లీ 1 గంట 1.5 గంటల ధరలో దర్శనం చేసి బయటికి రావాలి. ఆ ప్రణాళికతో మనం ముందుకు పోవాలి.
సార్, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు, మరి మీరు భక్తుల నుంచి ఆశిస్తున్నది ఏంటి సార్? భక్తులకు సూచన, భక్తుల నుంచి ఆశించేది ఏముంటుంది? ఇప్పుడు మొత్తానికి అంటే టీటీడీ అధికార యంత్రాంగం బోడాద్వారంలో ఏదైతే పని చేసుకొని అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు, వస్తున్న వంటి భక్తులు ఏదైతే మేము అరేంజ్మెంట్ చేసామో దాన్ని సదుపాయం చేసుకోవాల్సిందిగా, ఉదాహరణగా ఇప్పుడు మనం అన్నప్రసాదం ఇవన్నీ వితరణ చేస్తున్నాం, జలప్రసాదం ఉచితంగా ఇస్తున్నాం. అంటే ప్రైవేట్ హోటల్స్, ప్రైవేట్ క్యాంటీన్స్ రద్దీ ఉండే సమయంలో కొంచెం ఎక్స్ప్లాయిటేషన్కి పాల్పడే అవకాశం ఉంటుంది. లాస్ట్గా కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి, అంటే సరైన క్వాలిటీ ఫుడ్ ఇవ్వట్లేదు అనేది, కొంచెం డెటోరేటెడ్ క్వాలిటీ ఫుడ్ ఇస్తున్నారు. దానిలో మనం కలెక్టర్గానే రిక్వెస్ట్ చేసాము, ఈసారి టీం పంపించేసి వాళ్ళు అప్పటికప్పుడు ఫుడ్ శాంపుల్ తీసుకుని ఉంటారు. అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే, వీలైనంత వరకు మేము ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి మేము ఏర్పాటు చేసినటువంటి ఫెసిలిటీని మేము సదుపాయం చేసుకోవాలి. ఒకవేళ దాంట్లో ఏమైనా లోటుపాట్లు ఉంటే వెంటనే అక్కడ ఉన్నటువంటి శ్రీవారి సేవకులు, విజిలెన్స్ స్టాఫ్, హెల్ప్ డెస్క్, హెల్ప్ లైన్ నెంబర్స్ అక్కడ తెలియపరిచేస్తే మిగతా రోజు మిగతా భక్తులకి అటువంటి ఇబ్బంది లేకుండా చూసినటువంటి బాధ్యత మా మీద ఉంది కాబట్టి మేము కూడా రెక్టిఫికేషన్ స్టెప్స్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పర్టికులర్లీ గరుడ సేవ నాడు కొంత ఆలస్యమైనా ఓపికగా దేవుడిని స్మరిస్తూ కూర్చొని వానసేవ తెలిపించాలి. అదేవిధంగా ఎవరైతే భక్తులు రాలేకపోతారు తిరుమలకి, వాళ్ళ కోసం మనం లైవ్ ప్రసారాలు ఎస్యూబీసీ మాధ్యమంలో కొన్ని ఛానల్స్ చేస్తుంది కాబట్టి ఆ లైవ్ ప్రసారాల మాధ్యమంలో వాళ్ళు దేవుడిని చూసుకొని స్మరించి స్వామివారి కృపకటాక్షులకి పాత్రలు కావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సార్, మీరు చెప్పినట్లు మీరు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అంతా కూడా భక్తులు మన దృష్టిలో పెట్టుకుంటారని భావిస్తున్నాము. అలాగే మీరు ఈ బ్రహ్మోత్సవాలను కూడా దిగ్విజయంగా పూర్తి చేయాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.